అన్నా జనరల్గా ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా షాప్కి వెళ్తే సరుకులు కొంటారు. అవును. ఆ సరుకులతో పాటు మీ నాన్నగారు తాడు కూడా కొనేవారంటే చాంతాడు. చాంతాడు కొనేవారంటే మా నాన్నగారికి 8 మంది పిల్లలు. 8 మంది? ఇద్దరు ఆడపిల్లలు, 6 మగ పిల్లలు. ఆడపిల్లల్ని కొట్టేవాడు కాదు, మగపిల్లల్ని మాత్రం ఆయన. ఓకే. అయ్యా కొట్టడం అంటే మరి ఆరుగురిని ఎక్కడ కొడతాడంటే ఏ మనిషి కాదు. అందువల్ల చేతితో కొట్టి కొట్టి చేతులు నొప్పులు పుడతాయని సరుకులతో పాటు ఓ చాంతాడు కొడుకొని ఓ బకెట్ లో నీళ్లు పోసి ఎప్పుడు నానుతుంటది అది. ఓ, నానేసి కొట్టేవాడు అంతే. ఇంకా ఎప్పుడు అది నానుతుంటది. ఎవడైనా ఇంట్లో ఆరుగురులో. నీ నంబర్ ఎంత? నా నంబర్ 7. 7? అదే ఆరుగురిని కొట్టుకుంటూ వచ్చేవాడు. నంబర్ 7 అనగానే వాడు రావటం పిచ్చి కొట్టుడు కొట్టేవాడు. ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. మాకు కూడా అలవాటు అయిపోయింది కొట్టి కొట్టి. కాదు, కొట్టించుకుంది. అరే నాన్న పిలిచాడు రా. ఓహో, ఎవరిని? 5 5 5 5. ఫైవ్ రా, మనకు కాదు. ఆడు నన్ను పిలిచాడు ఏంటో అనుకుంటూ ఆడు వెళ్తాడు. వెళ్ళిన వాడు సౌండ్స్ తప్ప, ఆర్ఆర్ మ్యూజిక్ తప్ప మాకు ఏమీ వినపడదు. ఓకే, అంతటి మహానుభావుడు. చూసావా, కామెడీ లైఫ్ అంటే అది. మా నాన్న నన్ను కొట్టాడని నేను చెప్తుంటే కొట్టు, ఏ కొట్టు, ఓహో కొట్టు అని బీచ్ అంటే వాడు కొడుతుంటే మనం దెబ్బలు తింటుంటే మనం ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతారు. అది మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసమే కదండి మాకు ఏడుపు అంత. అలా జరిగేది. అందుకని ఆ చాంతాడు ఒకటి కొనేవాడు మహానుభావుడు. పాపం నిజంగా చచ్చిపోయి ఎక్కడున్నాడు. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరుతాడు, ఇక్కడ కడితే కాసితాడు, మరి అక్కడ కడితే పడతాడు. ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అతడు సినిమాలు.